సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు 30 రోజుల పరిపాలన పూర్తయింది సార్. ఈ సందర్భంగా వారి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన ఈ 30 రోజుల్లో బాగా అనుకున్న మేనిఫెస్టోలో పెట్టిన 5 అంశాలని ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది. అవినీతిని కూడా నిర్మూలన చేయడానికి, అవినీతి కట్టెల్లో వాటి నిర్మూలన చేయడానికి మంచి ముందుకు కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రజావేదికను కూల్చడం అనేది మీకు సమంజసంగా ప్రజావేదికను కూల్చడం సమంజసం కాదు, కానీ అవినీతి చేశాడని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి. అవినీతి ఎవరు చేశారో చూపించడానికే దాన్ని పగల కొట్టడం జరుగుతుంది. ఏ కోణంలో అక్రమైన కట్టడాలు, ఇప్పుడు నదీ జలాలు ఉండి ఈ గులకమ్మ ప్రాజెక్టు ఉంది, ఆ ప్రాజెక్టు మొత్తం దున్నుకుంటూ పోతే ఇక వచ్చే వేరు ఎక్కడ బారాలా? అది ముంపు గ్రామం కింద విజయవాడ కృష్ణ బ్యారేజీ బొర్లి ఆ కృష్ణను కొట్టుకొని పోయే విజయవాడని లంకను కొట్టుకొని పోయే విధానం ఏర్పడింది. అందు నిమిత్తమే ఆ అక్కడ కట్టడాలు కూల్చడం జరిగింది. అది సార్. సరే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఏది మీకు బాగా మంచిది అనిపించింది సార్? వాళ్ళ నాన్నగారు ఫస్ట్ ఫీజు మిలవలంటూ మంచి ఇదిలోకి వచ్చింది. ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఎవరు చిన్న చిన్నగారు పెద్దవాడు చిన్నవాడు అనకుండా ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడు కూడా గుండె సర్జరీ చేసుకొని రావాలంటే ఇదివరకు ఎవరు బతికిన వాళ్ళు లేరు. ఆయన వచ్చి ఆ పరిపాలన అందించినాకనే ఇలా ప్రతి ఒక్కడు తెల్ల కార్డు తీసుకొని పోయి ఆరోగ్యశ్రీ వలన గుండె సర్జరీ చేసుకొని ముందుకు వచ్చాడు. అది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని కొంతమంది అప్పుడు మాట్లాడారు. ఈ నెల రోజులు పాలన చూసిన తర్వాత మీకు అనుభవం ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా? అనుభవం ఉందేమండి, అన్నీ వాళ్ళ వల్ల ఆయన రాటు తేలిపోయి ఉన్నాడు. వాళ్ళు పెట్టిన పలోభాలు, వాళ్ళు చేసిన అవినీతి, ఇవన్నీ ఆయన దృష్టిలోకి తీసుకొని వీటన్నిటికి కూడా ఆయన కార్యాచరణ సిద్ధపాటు చేసుకొని ఉన్నాడు. ఎవరికి భయపడే వ్యక్తి కాదు. రాజకీయంగా వాళ్ళ నాన్నకన్నా మించిపోతాడు తప్ప ఇంకా ఉండేది కార్యాచరణ. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి 30 రోజులు పరిపాలన చేస్తున్నారు ఇప్పటివరకు, మరి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. అంటే ఏ విధంగా? ఏదైనా ఆయన ఇవ్వాల్సిన ఇస్తున్నాడు, చేస్తానంటున్నాడు, బాగానే ఉంది. మీరు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు? పెన్షన్ నాకు ఇంతకుముందు ఇవ్వాల, నాకు 40 సంవత్సరాలు రాశారు, ఇవ్వలేదు, ఇక నొత్తే ఇస్తానంటున్నాడు. అంటే అందరూ అంటే ఏంటంటే 3000 ఇస్తామని చెప్పి అంటున్నారు, ఇప్పుడు 250 రూపాయల నుంచి పెంచుకుంటూ పోతాం అంటున్నారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? పెంచుతాడని అనుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఈ నెల రోజుల పరిపాలన మీరు గమనించారు, ఈ పరిపాలన చేశాడు కదా ఏ జగన్మోహన్ రెడ్డి చేశాడో, ఆయనకు అనుభవం లేదని ఇంతకుముందు కామెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అనుకుంటారండి కొంతమంది అట్లా, మరి ఆయన చెయ్యాలి కదా, అంతా 28 రోజులు వస్తే 28 రోజుల్లోనే చేస్తాడా? ఎవరైనా చేశారు ఇంతకుముందు? అంటే వాళ్ళు అనుభవం లేదని చెప్పి అంటా ఉన్నారు కదా. అనుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అనుకుంటారు. నా బోటి ఇష్టం లేనుడు, నాకు పింఛనీ లేదు, చంద్రబాబు మంచోడు కాదంటారు, అట్లే జగన్ మంచోడు కాదని కొంతమంది అంటారు. అది ఇప్పుడు ఈ నవరత్నాలు ఏదో పెట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అందులో మీకు ఏ పథకం కరెక్ట్గా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన చేయబోయే పథకాలు కరెక్ట్గా ఉంటాయి అనుకుంటున్నాం మేము. అది నవరత్నాలు బాగున్నాయి, బాగానే ఉంటాయి. ఇప్పుడు మొన్న చేసేవి మళ్ళీ రైతుకి బరో 12.5 వేస్తాను అంటున్నాడు కదా, అవి కూడా వేస్తాడు, వేస్తానని చెబుతున్నాడు కదా. అమ్మఒడి పథకం కింద అవి మరి చేస్తాడు కదా అనుకుంటున్నాం, మరి చేయాలి కదండి, చేయకుండా ఇప్పుడు అనుకుంటే ఎట్లా, చేస్తాడని అనుకుంటున్నాం. అది ఇప్పుడు ఈ నెల రోజుల్లో మీకేం వ్యత్యాసం కనపడలేదు 5 సంవత్సరాల పాలనకేనో ఈ నెల రోజులు ఉన్న పాలనకి? ఆయన ఎప్పుడో మొన్న సరేనని ఇచ్చాడు, కానీ ఓట్లు ఎప్పుడు అంతకుముందు ఇచ్చాడు 5 సంవత్సరాలు, ఆ ఓట్లు వచ్చే వాళ్ళకి ఓట్లు వేపించుకుందామని అప్పటికప్పుడు పెట్టారు, ఎవరైనా ఓటు కోసమే కదా, కాబట్టి అది పద్ధతి కాదు. 5 సంవత్సరాలు చేస్తే ఎవరైనా కరెక్టు, మరి చేయలేదు కదా ఆయన. మరి ఇంకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉందంటారు, పర్ఫెక్ట్గా చేస్తారని? ఎవరికి? మీకు. నాకు విశ్వాసం ఉంది, చేస్తాడని ఉంది. అది అంటే ఈ నెల రోజులే కదా పాలన చూసింది, ఎలా అంత గట్టి నిర్ణయం తీసుకోగలిగారు? ఆయన బాగానే చేస్తాడు అనుకుంటున్నాం అండి ఇక. అది మరి ఇప్పుడు ఏ అయినా బాగానే చేస్తాడు అనుకుంటున్నాం. ఏమండి మీరు పెన్షన్ తీసుకుంటా ఉన్నారా? తీసుకోలేదండి. ఎందుకని? నాకు 40 సంవత్సరాలని ఇవ్వాల.
మీకు 40 సంవత్సరాలు అన్నారు? నాకు 40 అన్నారు. జలమూల బెట్టముగా పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాం. మా ఊరు వచ్చి జలమూల పెద్ద నీకేదో తేడా జరిగిందిలే, ఈ తూకి ఇస్తామన్నారు. ఈ తూకి, ఈ తూకి 4 సంవత్సరాలు మించి ఈ తూకి. గత గత ప్రభుత్వంలో మీరు పెన్షన్ తీసుకోవాలా? మీకు 40 సంవత్సరాలు ఆపేశారా? అది మీరు అంటే అధికారులను కూడా కలిశారా? అధికారంలో కలిసాం, మండల ఆఫీసులో కలిశాను, మళ్ళీ మా ఊళ్ళో జలం భూమి పెడితే దాంట్లో కలిశాను, మా ఊరు పెద్దలు ఉంటే వాళ్ళని అడిగాను, వాళ్ళని అడిగితే ఏదో తేడా జరిగింది లీ తూకి పెట్టాం. అంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదా? రవి గారి దగ్గరికి వెళ్ళలేదు? రవి గారు ఏముంది, ఈ తూకి వచ్చినప్పుడు చేపెత్తాలి అన్నాడు. ఇంక ఈ తూ వారికి కూడా తెలుసా మీరు 40 సంవత్సరాలు మీకు రాశారని? అధికారులను ఎవరిని సమీక్షించలేదు? అధికారంలో అడిగానండి. ఆయన ఈ తూకు పెద్ద కొంతమందికి ఇవ్వలేదు, ఈ తూకు పెడతానన్నాడు. ఈ తూకు లేదు, ఏమి లేదు. మరి ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఈ తూకు జగన్ గారు వచ్చారు, తూకు గ్యారెంటీకి వచ్చింది అనుకుంటున్నారు. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.